తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ఐటీ ఈడీ దారుడులు కలకలం రేపుతున్నాయి. అయితే తాజాగా మరోసారి బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జి వినోద్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. రెండు రోజుల కిందట ఆయన సోదరుడు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కంపెనీ ఖాతాల్లోకి 8 కోట్ల లావాదేవీలను గుర్తించి సీజ్ చేశారు అధికారులు. ఇదిలా ఉండగా వివేక్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ మరోసారి వినోద్ ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించింది. అలాగే మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్ ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి జరిగిందని వినోద్పై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో హెచ్సిఈ అధ్యక్షుడిగా ఉన్న వినోద్ అవినీతికి పాల్పడ్డారనే నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ మరోసారి దాడి చేసింది. గతంలో 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తెలంగాణ ఏసీబీ మరో కొత్తది జోడించింది. ఏసీపీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. వినోద్ సహా మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, ఆయుబ్ బిల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. అయితే ఎన్నికల వేళ కావాలనే బీజేపీ బీఆర్ఎస్ ఐటీ సోదాలు చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. Thank you.